జగన్ను విమర్శించే హక్కు నారా లోకేష్కు లేదని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై నారా లోకేష్కు ప్రశ్నించే హక్కు లేదని ఆయన అన్నారు. పప్పు బ్రాండ్ నుండి ఫైర్ బ్రాండ్గా మారడానికి నోటికి వచ్చిన మాటలు వదిలితే ఊరుకునేది లేదని, తమ వద్ద కూడా ఫైర్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారని ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఏ కాంట్రోల్లో ఎంతవరకు ముందుకు వస్తుంది, వాళ్ళని అక్కడి నుంచి డిస్ప్లేస్ అయ్యేలోపు వారికి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారిని తీసుకొచ్చి సేఫెస్ట్గా మరొక చోట స్థిర నివాసం ఉంచుకునే విధంగా ఉండే విధంగా చేసే ప్రక్రియ ఒక ప్రణాళికతో వారికి సంబంధించి నిధులు విడుదల చేసే వ్యవహారం కూడా ఎక్కడా ఆలస్యం లేకుండా తక్షణమే చేసే విధంగా ఒక స్పష్టమైన ఆదేశాలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలి, పోలవరం ప్రాజెక్టు వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివర్స్ స్టాండింగ్ చేస్తే 840 కోట్లు సుమారు ఆ రోజు ఆదాయం. ఆ రోజు రివర్స్ స్టాండింగ్లో 840 కోట్లు ఆదాయం ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ స్టాండింగ్ పెట్టకపోయినా లేదంటే ఆ సమయానికి ఆ పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తయి ఉన్నా కూడా 840 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైనట్టే కదా, దాన్ని స్ట్రా చేసి లాగేసినట్టే కదా. చిత్తశుద్ధి ఉంది కాబట్టి కాంట్రాక్టర్ల మేరు కోసం కాదు మనం ప్రాజెక్టు కట్టేది, రైతుల మేరు కోసం అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. కాబట్టే ఆ రోజు రివర్స్ స్టాండింగ్ చేశారు, అంత ఆదా చేశారు, ఇవాళ ప్రాజెక్టు ముందు తీశారు. నిర్వాసితులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక క్లారిటీతో చాలా స్పష్టమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. సార్ ఇప్పుడు పార్టీలో తెలుసు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు సైతం పార్టీ విధానాలు నచ్చక వాళ్ళు డైరెక్ట్గానే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు, వాళ్ళు అసంతృప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో సిద్ధతను పట్టించుకోకుండా ఈ పోలవరం దోషం గురించి కామెంట్ చేయడం అంటే పార్టీని పట్టించుకోవడానికి ఏముంది, పార్టీ లేదా మొక్కలేదని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్పిన తర్వాత పార్టీ ఏమున్నట్టు అక్కడ. ఇప్పుడు ఏ అధ్యక్షుడు అయినా సరే పార్టీ నిజంగా బాగుపోయినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతం అమోఘం చెప్తారు. కానీ పాపం నిజాయితీగా ఆయన పార్టీ లేదు మొక్కలేదు పార్టీ ఎక్కడ ఉందని ఆయనే చెప్పిన తర్వాత ఇంకా పార్టీ ఏముందని పట్టించుకుంటారు. ఒక నిజంగా లోకేష్ అల్లి చెప్తే వినే కేడర్ ఎక్కడ ఉన్నారు అక్కడ, చంద్రబాబు నాయుడు మాటే వినట్లేదు వాళ్ళు. లోకేష్ ఆ కేడర్ ఎక్కడ మిగిలింది, వాళ్ళ జన్మభూమి కమిటీలు లేవు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జీవులు నింపిన పథకాలు లాంటివి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. ఎవరన్నా మనకి సమానమే, మనకు ఓటేసినా లేకపోయినా శాచురేషన్ కింద ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి చెప్పారు. ఇవాళ ఒక పథకం కోసం ఎవడో వెళ్ళి ఎవరి దగ్గర చేయి చేపట్టాలి, వాలంటీర్లో వెళ్ళి మీకు అర్హత ఉంటే పలానా పథకం మీకు అర్హత ఉంది మీరు పెట్టుకోండి మేము ఇప్పిస్తాను, వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, తెల్లారి ముందే ఓటు తేదీ నుంచి పెన్షన్ ఇస్తారు, ఇంటికి రేషన్ వస్తుంది, చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని నవరత్నాలు చెప్పిన ప్రతి పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. దాంట్లో లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉంటారు, ఇంకో జనసేన పార్టీ వారు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడేది పార్టీని విడగొట్టి లైన్స్ గీసి వీళ్ళకి లబ్ధి చేకూరుస్తాం లేకపోతే ఇంకా మా కార్యకర్త దగ్గరికి వెళ్ళండి మీకు లబ్ధి చేకూరుస్తాను విధానం మన ముఖ్యమంత్రి గారు పెట్టలేదు. ఇంత పద్ధతిగా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, పాపం కార్యం ఏముంటుంది అక్కడ, ఆ కేటర్కి ఏం చెప్తాడు, అది చెప్పలేకే ఇలా రోడ్డెక్కి ఆ ఫ్రస్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టితే జనం హీరోలాగా చూస్తారు, అమ్మో మనకు ఒక ఫైర్ బ్రాండ్ తయారైంది ఇది పప్పు కాదు ఫైర్ బ్రాండ్ అనుకుంటారు అనేది ఆయన ఫీలింగు. ఎవరో ట్రైనింగ్ ఇస్తున్నారు పప్పు అని బ్రాండింగ్ నుంచి బయట రావాలని చెప్పి ఇలాగా ప్రతి బూతులు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడితే బ్రాండింగ్లు మారిపోతాయా, సంస్కారం ఉండాలి. ఇప్పుడు నేను నిజంగానే ఆయన విమర్శిద్దామని కూర్చున్నప్పుడు నా పదాలు రావట్లే, ఆయనలాగేదన్నా వాళ్ళు పదాలు వాడదామంటే నాకు రావట్లేదు. మా తల్లిదండ్రులకు సంస్కారం నేర్పించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కొడుక్కి సంస్కారం నేర్పించి ఉంటాడేమో అనుకున్న బస్సు మరి నేర్పించలేదు ఆయన నేర్చుకోలేదు, చాలా తప్పు ఇది. నిజంగా బూతులు తెలితేనే హీరోలు అవుతారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం బూతులు తెచ్చారని ఇవాళ 150 సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో, 25కి 22 సీట్లు వచ్చినాయి, ఆయన బూతులు ఇద్దరు ఏమన్నా రోడ్డుకి. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా ఒక పల్లె మాట అన్నారా, ఎక్కడ నా ఒక్క మాట కూలినట్టు చెప్పానని చంద్రబాబు నాయుడు గారు. ఆయన బూతులు తిడితే హీరో అయ్యాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిడితేనే జగన్లో హీరోగా నిలబడ్డారా,
లక్షలాది జనం ఆయన వెనకాల నడిచారా? ఒక జననేతగా గుర్తింపు వచ్చిందా? బూతి తిరిగితే రాదు. బహుశా లోకేష్ ఏమనుకుంటున్నా అంటే పప్పు బ్రాండింగ్ నుంచి బయటకు రావడానికి ఫైర్ బ్రాండ్ వేసుకోవడం కోసం ఈ పదాలని మాట్లాడుతానని నేను అనుకుంటున్నాను. ఈ పప్పులు ఉండకపోతే ముందే చెప్పినట్టుగా చాలా సంయమనం పాటిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు. మా నాయకుడి గురించి అవాకులు చేవకులు మాట్లాడితే ఇక్కడ ఒక్క కార్యకర్త కూడా ఉండకూడదు. చెప్తున్నాం జాగ్రత్తగా మాట్లాడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా హుందాగా మాట్లాడుకుందాం అని చెప్పి చెప్తున్నాం. మీరు మాత్రం ఎక్కడన్నా ఇదే పద్ధతి కొనసాగిస్తే మాత్రం మా వైపు నుంచి వచ్చే భాష మీరు తప్పుకోలేదు. మీకన్నా మంచి పదాలు వాడేవాళ్ళు మా దగ్గర చాలా ఉన్నారు. సార్ పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు సంబంధించి స్టేట్ లో 12,000 కోట్ల అవినీతి జరిగిందని మన సోమ వీరాజు కాకినాడలో ప్రసంగించారు సార్. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎంక్వైరీ చేస్తాం. వివరాలు ఇవ్వాలి. ఎక్కడెక్కడ జరిగినా చెప్తే తప్పకుండా ఎంక్వైరీ చేయించి నిజాలు నీకు తెలుసు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మీరు కూడా తీసుకుని మాకు పంపించండి. ఇమీడియట్గా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి దాని మీద ఎంక్వైరీ చేయించి నిజాలు నీకు తేల్చాలి. అలాంటివి ఉంటే వదిలేకూడదు. ఇదేపడాలి సార్. ఒక్క నిమిషం మాట్లాడుతా సార్. ఒక విషయం వేరే దీనికి సంబంధించింది కదా సార్, చిన్న మాట. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు. ఎవరైనా ఎరువుల కొరత పేరిట అధిక ధరలకి కానీ ఎరువులు విక్రయిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డీలర్ల మీద దాడులు ముమ్మరం చేశాం. యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏ ఎరువులు కొరత లేదని దయచేసి మరొకసారి మీడియా ముఖంగా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఆర్బీకేల్లో కూడా కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచాం. ఇవాళ ఉదయం కూడా సమీక్షించాం. మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి హైరాణ ఎలాంటి ఆందోళన పడద్దు. ఆర్బీకేల్లో స్టాక్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. అలా ఏం లేదు. వరికి ప్రత్యామ్నాయంగా గట్టి పెంచమని ఇప్పుడు చెప్పలేదు. ఏ ప్రభుత్వం చెప్పదు మనం చెప్పలేదు. వరిని అది పశు గ్రాసం కోసం వేరు. పశువులకి గ్రాసం కోసం మన సిటీ పైన దయచేసి మీరు బోర్ల కింద వరి వ్యవసాయం చేయొద్దని మాత్రం ప్రభుత్వం చెప్తుంది. అదే కాకుండా మార్కెట్లో గిరాకీ ఉన్న రకాలను పండించండి. కొన్ని బొండాలు లాంటి రకాలకి గిరాకీ లేదు. వాటిని పండించడం వల్ల రైతాంగం సరైన ధరలాక నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బొండాలు వంటి వెరైటీస్ని ఏవైతే మార్కెట్లో గిరాకీ లేని వెరైటీస్ ఉన్నాయో వాటిని పండించొద్దు. దానికి ప్రత్యామ్నాయ వంగడాలు చాలా ఉన్నాయి, వాటిని వేయాలని చెప్పి చెప్తున్నాం. తప్పించి వేరే వరికి బదులు గట్టి వేయమని అలాంటివి ప్రోత్సహించారు. ఆయన వారసుడిగా ఆయన ఆశయాలు నెరవేర్చేవాడిగా ఇవాళ పరిపాలన సాగిస్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి తీర్తారు. కానీ లోకేష్ వాళ్ళ నాన్నగారు పకటి కళ్ళకు అంటున్నట్టుగా ఉన్నారు. ఆయన చెప్తాడు ఇవాళ మీటింగ్లో మేమొచ్చే 2021లో మేము వస్తున్నాం అధికారంలోకి. మేము వస్తే మళ్ళీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మేము వస్తే నిర్వాసితులకి అన్నీ అందిస్తామని చెప్తున్నారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు తమరు ఏం పీకారో ఎంత బాగా పరిపాలించారో ఆ నిర్వాసితులకు తెలుసు. తమరు ఎంత గొప్పగా ఆనాడు వాళ్ళని ఆదుకున్నారో, అడిగిన వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టారో ఇంకా వాళ్ళందరికీ గుర్తుంది. పగటి కళ్ళగా అన్నాడు 2024లో వాళ్ళు వస్తారని. మీ సాక్షాత్తు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడారు. మళ్ళీ మీరు వచ్చేదేంటి? ఎక్కడికి వస్తారు? హైదరాబాద్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాలేకపోతున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు వారానికి ఒకసారి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తారు. ఏదో మీడియాలో కాసేపు అటు ఇటు కథ నడిపించి మళ్ళీ వెళ్ళిపోతారు. మీరు వచ్చి చెప్తారు ఇక్కడ మళ్ళీ మేము వస్తున్నామని ప్రజల్ని మోసపోచ్చడానికి. రండి. 2019లో ఏ రకంగా ప్రజలు తీర్పిచ్చారో 2024లో దానికి మించి
మీకు బుద్ధి చెప్తా. మొన్న మంగళగిరి రోడ్డు పోయింది, వచ్చేసరికి కుప్పంగూడ పో. ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తిరిగితే మైలేజ్ రాదు. ప్రజలకి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు. నిజమే, తప్పులు ఉంటే అడుగుతున్నారు, వాళ్ళని మనం గౌరవించాలనే భావన వస్తే అప్పుడు వస్తుంది. ఈ మధ్యనే పోలవరం ప్రాజెక్టు పర్యటనకి ఎక్కడ అలసత్వం ఉండకూడదు, నాణ్యతను పాటించాలి. ఎక్కడన్నా పాటించకపోతే చూడటానికి ప్రత్యేకంగా అధికారులు నియమించాలి. ఆ ఫీడ్బ్యాక్ని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులందరూ తీసుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నేరుగా పర్యవేక్షించాలి. ఇరిగేషన్ శాఖ సరిపోతా లేదో అనుకోలేదు, అందుకే ఆ రోజు 10 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ 10 లక్షలు ఇవ్వడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి నిర్వాసిత కుటుంబానికి దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చారు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇవాళ కూడా వాటిని విడుదల చేయడం ఆలస్యమైనా కూడా పనులు ఆపొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ముందు తీసుకెళ్ళి ఈ మధ్యన ఈ 10 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం ద్వారా 550 కోట్ల రూపాయల అదనంగా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం సిద్ధమైంది. అన్నీ నిజాలు. వీటిని వదిలేసి తగుదనమ్మా అని తయారైపోయాడు. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడాడు, నిర్వాసిత గురించి మాట్లాడితే బాగుండు, ఇంకా వాళ్ళకి ఎలా చేయాలి అలా చేయడం సలహాలు చెప్తే బాగుండు. ఇప్పుడు మేము ఎలా పీకాము, మేము ఎలా చేసేసాము, ఇవి చేయలేకపోతానని చెప్తే బాగుండేది. ఏం కాకుండా ఒళ్ళు బరుపు మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు వచ్చి అవాకులు పెడుతున్నాడు. ముందే చెప్పినట్టుగా లోకేష్ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అనేది మరొకసారి ఇంకా కోరుతున్నాను. మీరు మాట్లాడితే అది పెద్ద గొప్ప పాండిత్యం ఉన్న భాషలాగా, అదే పదాలు అదే భాష మా నాయకులు వాడితే మేమంతా రౌడీలాగా బూతులు మాట్లాడేవాళ్ళలాగా చిత్రీకరించే మీ సొంత మీడియా ఉందని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం నిర్వాసితుల సమస్యల్ని పూర్తిగా చిత్తశుద్ధితో ప్రతి క్షణం పర్యవేక్షించి పరిశీలించి వారికి న్యాయం చేసేది జగన్మోహన్ రెడ్డి. మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు కేవలం కమిషన్ కోసం కక్కుర్తితో మీకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, సదావకాశాన్ని పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసి ఈ జనానికి, ఈ ప్రజానీకానికి అంకితం చేసే అవకాశాన్ని వదులుకున్న మీరు జన్మలో మళ్ళీ మరొకసారి అలాంటి అవకాశాన్ని పొందలేరు. మీరు కానీ మీ నంది గారు కానీ ఈ సందర్భంగా చెప్తూ నిర్వాసితుల గురించి మాట్లాడు, నిజాలు మాట్లాడు, ఈ విధంగా రోడ్లు ఎక్కాం కదా అని చెప్పి ఏదో వైసీపీ కుక్కలకు ఎక్కలని మాట్లాడద్దు. ఒకసారి ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోతే ఎలా ఉంటుందో చూశారు మీరు, గాలిగాడు గీలిగాడు అని మాట్లాడుతున్నారు. ఫ్యాన్ గాలి ఎలా ఉంటుందో చూశారు, ఎంత ఉధృతంగా ఉంటుందో చూశారు. మళ్ళీ చూడాలనుకుంటే జాతీయ చూడు, మీకే తెలుస్తుంది ప్రాబ్లం. రాజకీయం చేయడం మానేసి నిజాలు వాస్తవాల్లో బతికితే బాగుంటుందని చెప్పి చెప్తూ ఉన్నా. మీ యూత్ కథలు, మీ కథలన్నీ తెలియని వాడు ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పుడే ఇంతకుముందే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సర్టిఫికెట్, మీకు సంబంధించిన పోలవరం సర్టిఫికెట్ చూపించాను. మీకు మాకు నక్కకి నాటకానికి ఉన్నంత తేడా ఈ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి తమరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తొగికిన మాటలు మాట్లాడకుండా కొంచెం మంచి భాష వాడితే